నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది లాగ్ రైస్ పాలినోమియల్. ఆల్రెడీ హెర్బర్ట్ పాలినోమియల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, అలాగే లాగ్ రైస్ పాలినోమియల్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలినోమియల్ అనమాట. జనరల్ గా ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎన్వై ఈక్వల్ టు 0. ఇది ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీన్ని జనరల్గా మనం అప్లై చేసే ఏ మెథడ్ అప్లై చేస్తున్నా దీన్ని సాల్వ్ చేయడం కావద్దు, బట్ సిరీస్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేస్తే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ని దేనితో డినోట్ చేస్తారంటే ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తారు. దాన్ని ఏమని పిలుస్తారంటే లాగరిథమిక్ పాలినోమియల్ అని పిలుస్తారు. అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్నే మనం ఏమని పిలుస్తామా, లాగరి పాలినోమియల్ పిలుస్తాం. దేంతో డినోట్ చేయడం జరుగుతుంది, ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తుంది. సో ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పారు అంటే, ఇది ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు 0 to n-1 whole power of n ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఆర్. ఏంటండి, సిగ్మా ఆర్ ఇస్ ఈక్వల్ టు 0 to n-1 whole power of n ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఆర్. ఇది జనరల్ గా గుర్తుపెట్టుకో, చేంజ్ అవుతుంది ఆర్ అండి. ఇక్కడ చేంజ్ అవుతుంది ఏంటి, ఆర్ మాత్రమే. ఎన్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ కాన్స్టెంట్. సో చేంజ్ అయ్యేది జస్ట్ ఆర్ మాత్రమే. సో ఈ విషయాలు తెలుసుకునే ముందు కొన్ని బేసిక్స్ ఫండమెంటల్స్ కూడా మీకు తెలిసింది అనుకోండి, సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. లైక్ ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 1 - x whole power of -n ఎంత అని అడిగాను అనుకోండి, 1 - x whole power of -n. దీన్నే సమ్ టైమ్స్ ఇలా కూడా ఉంటుంది, ఎంత, 1 - x whole power of n. సో ఈ రెండింటికి ఒకటే ఫార్ములా, ఎంత అంటే 1 + nx + n(n+1)2 ✕ x^n. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ 2 ✕ 3 ✕ x³ + so on. ఎక్కడి దాకా వెళ్ళిపోతుందండి, ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోతుందండి. సో ఇవి ఇన్ఫైనైట్ సిరీసెస్ అంటారు. ఇది బైనామియల్ థియరంలో మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఏంటి ఫార్ములా, 1 - x whole power of -n. నన్ను ఇక్కడ రెండు మైనస్లు వచ్చాయి కాబట్టి మొత్తం ప్లస్లు వచ్చాయి. అలా కాకుండా ఇక్కడ 1 + x అని వచ్చింది అనుకోండి, సెకండ్ టర్మ్లో మైనస్ వస్తుంది, థర్డ్ టర్మ్లో ప్లస్, మళ్ళీ ఫోర్త్ టర్మ్లో మళ్ళీ మైనస్ వస్తుంది. ఆ విధంగా వెళ్తుంది. ఎప్పుడు, ఇక్కడ 1 + x వచ్చిందంటే. ఓకే, సో చెప్పండి, 1 - x whole power of -n ఫార్ములా ఎంత, 1 + nx + n(n+1)2 ✕ x²) + n(n+1)2 ✕ 3 ✕ x³ + so on. సో దీన్ని బేస్ చేసుకుని నాకు ఈ ఫార్ములా ఏమవుతుందో ఒక్కసారి చెప్పండి. 1 - x whole power of r + 1 అన్నాను అనుకోండి, 1 - x whole power of -r + 1 అంటే ఏంటి, ఎన్ ప్లస్ లో ఆర్ ప్లస్ వన్ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఇది ఎలా చేంజ్ అవుతుంది, 1 + r + 1 ✕ x + r + 1 ✕ ఇంకో 1 యాడ్ చేయాలి. సో r + 2 ✕ 2 ✕ x² తర్వాత r + 1 ✕ r + 2 ✕ r + 3 ✕ 3 ✕ x³ + so on. నేను దీన్ని సిగ్మా నోటేషన్, మనం అంతా నేర్చుకుంటుంది సిగ్మా నోటేషనే కాబట్టి సిగ్మా నోటేషన్ రాసాం అనుకోండి, ఇది ఎలా చేంజ్ అవుతుంది అన్నాం అనుకోండి. నన్ను ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది, 1 ఉంది, అంటే మనకి ఏం సబ్స్టిట్యూట్ చేసినా 1 రావాలి. సెకండ్ టర్మ్ ఏముంది, r + 1 ఉంది. థర్డ్ టర్మ్ లో r + 1 r + 2, అదే మన ఫోర్త్ టర్మ్ లో r + 1 r + 2 r + 3. సో దీన్ని సిగ్మా నోటేషన్ రాసాను అనుకోండి, s = 0 to infinity ఎలా ఉంటుందిరా అంటే, అంటే లైక్ కింద ఉన్నది ఫిక్స్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్, పర్టికులర్ గా ఇక్కడ ఉన్న 0 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, అంటే ఎస్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది, ఎస్ ని చేంజ్ చేశాను కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎస్ కూడా కామన్, ఎందుకంటే ఇది ఎక్స్ పవర్ 0 ఉంది ఇక్కడ, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఎక్స్ పవర్ ఆఫ్ ఎస్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఆర్ ఎంత అయిందమ్మా, ఇక్కడ r + 1 r + 2 r + 3, థర్డ్ టర్మ్ కాబట్టి r + 3 r + 1 r + 2
అంటే ఆర్ ప్లస్ టూ దాకా వెళ్ళాను, ఇక్కడ ఓన్లీ ఆర్ ప్లస్ వన్ దాకా వెళ్ళాను. సో ఇక్కడ కూడా నువ్వు ఎక్కడ దాకా వెళ్తారంటే ఆర్ ప్లస్ కింద వస్తుంది కాబట్టి ఆర్ ప్లస్ ఎస్ దాకా వెళ్తావు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి? ఆర్ ప్లస్ వన్తో స్టార్ట్ చేసి. సో ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ టూ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్, ఇది నీకు టర్మ్. కానీ కొంచెం చూడడానికి అంటే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం కన్వీనియంట్గా మారుస్తాను. చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ, వన్ నుంచి టూ త్రీ అండ్ సో ఆన్ ఆర్, తర్వాత ఆర్ ప్లస్ వన్ ఆర్ ప్లస్ టూ అండ్ సో ఆన్ ఆర్ ప్లస్ ఎస్ బై, కింద ఎంత ఉంది నాన్న ఎస్ ఫ్యాక్టోరియల్, మరి పై మల్టిప్లై చేస్తే కింద కూడా మల్టిప్లై చేయాలి కదా ఆర్, ఇంకెంత ఉంది నాన్న ఎక్స్ పవర్ ఆఫ్ ఎస్ అనుకోండి. సో ఇప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయండి, సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ, నాన్న వన్ నుంచి ఆర్ ప్లస్ ఎస్ వరకు వెళ్ళిందంటే దాన్ని ఏమని రాసుకోవచ్చురా, ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్, కింద ఎస్ ఫ్యాక్టోరియల్, నాన్న వన్ నుంచి ఆర్ వరకు ఉందంటే దాన్ని ఏమని రాసుకోవచ్చమ్మా, ఆర్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎస్. ఓకే, అంటే వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఉంది అంటే, సో దాన్ని ఏమని రాసుకోవచ్చు, సిగ్మా ఆర్ ఎస్ ఇస్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఇది నువ్వు ఎప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మీకు తెలుసు కదమ్మా ప్రతి పాలినామియల్కి ఒక జనరేటింగ్ ఫంక్షన్ ఉంటుందని. సో ఈ పాలినామియల్కి జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుద్ది, తర్వాత ఇంకెప్పటికీ అవసరం లేదు. ఓకే, సో వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ వన్ ఉందంటే దాన్ని ఎంత రాసుకోవచ్చు, సిగ్మా ఎస్ ఇస్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎస్. ఓకే సరే, అయితే ఎలాగా మీరు చెప్పేస్తా అన్నారు కాబట్టి, సో ప్రతి దానికి మనకి ఏముంటుందని డిస్కస్ చేసుకున్నాం, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, జనరేటింగ్ ఫంక్షన్ అప్పే పాలినామియల్ ఉంటుంది. సో అదే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ లాగరి పాలినామియల్. సో ఏంటి సార్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే, నువ్వు తెలుసుకోవాల్సింది చూద్దాం. వాడు ఏమడుగుతాడండి అమ్మా, షో దట్ ఏం చెప్పమంటాడు, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్టీ బై వన్ మైనస్ టీ బై వన్ మైనస్ టీ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఇస్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ పవర్ ఆఫ్ ఎన్. అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో ఆ టోటల్ టర్మ్ లో టీ పవర్ ఆఫ్ ఎన్ యొక్క కోఎఫిషియంట్ ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అవుతుందని చెప్పాలి. అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ టీ బై వన్ మైనస్ టీ బై వన్ మైనస్ టీని నువ్వు సింప్లిఫై చేయగా సింప్లిఫై చేయగా ఒక పెద్ద టర్మ్ వస్తుంది కదా నాన్న, ఆ టర్మ్ లో టీ పవర్ ఆఫ్ ఎన్ అనే ఒక టర్మ్ కూడా ఉంటుంది. అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి, అందులో టీ పవర్ ఆఫ్ ఎన్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఏమని చూపించాలి, ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ అని చూపించాలి. సరే అయితే నీకు ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే గుర్తుంది కదా, ఈ విషయం గుర్తుపెట్టుకో. ఎంత, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఎన్ మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఆర్. ఇది చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలుసు కదా కొన్ని విషయాలు నీ పేరుని ఎలా గుర్తుపెట్టుకుంటావు అలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే స్పెషల్ ఫంక్షన్స్ అనేది నీకు ఫ్యూచర్లో ఎక్కడ యూజ్ అవుదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎంఎస్సీ పీజీ చేసినా సరే అక్కడ కూడా నీకు స్పెషల్ ఫంక్షన్స్ మీద పెద్దగా అప్లికేషన్స్ ఏముండవు. సో ఈ సెమిస్టర్ని కంప్లీట్ చేయడం కోసం యూజ్ చేసుకుంటావు కాబట్టి కొన్ని విషయాలు గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంకొకసారి చెప్పండి, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఎన్ మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ పవర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఆర్. సరే అయితే నేను ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ప్రూఫ్కి వెళ్దాం. సో ప్రూఫ్లో ఏం చేస్తావు, కన్సిడర్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేద్దాం. అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ టీ బై వన్ మైనస్ టీ బై వన్ మైనస్ టీ. సో దీని వాల్యూ అప్లై చేసేప్పుడు వన్ మైనస్ టీ బై టూ అనుకో, సిగ్మా నీకు తెలుసు కదా నాన్న ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఎంత అని తెలుసు, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. ఆల్రెడీ హెర్బర్ట్ పాలినోమియల్ ఇది ఎక్కువ ఇచ్చేసుకున్నాం. సో దాన్ని బేస్ చేసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఎంత ఉంది, మైనస్ ఎక్స్ టీ బై వన్ మైనస్ టీ హోల్డ్ పవర్ ఆఫ్ ఆర్ బై
ఆర్ ఫ్యాక్టర్ డెల్. సో కొంచెం సింప్లై చేశాను అనుకో, 1/1 - t ఎంతమ్మా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞. సో -1 హోల్ పవర్ ఆఫ్ r, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r, x to ది పవర్ ఆఫ్ r, t to ది పవర్ ఆఫ్ r, బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - t హోల్ టు ది పవర్ ఆఫ్ r. నేను సో కొంచెం సింప్లై చేశాను అనుకో, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞, ఇది -1 హోల్ పవర్ ఆఫ్ r, x to ది పవర్ ఆఫ్ r, t to ది పవర్ ఆఫ్ r, ఒప్పుకుందాం, బై ఆర్ ఫ్యాక్టోరియల్. నేను ఇక్కడ 1 - t హోల్ పవర్ ఆఫ్ r ఉంది, ఇక్కడ ఓన్లీ 1 - t ఉంది, ఆ రెండు కలిస్తే ఎంత అవుతుంది, 1 - t హోల్ టు ది పవర్ ఆఫ్ r + 1. సో నెక్స్ట్ స్టెప్లో అది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞, -1 హోల్ పవర్ ఆఫ్ r, x to ది పవర్ ఆఫ్ r, t to ది పవర్ ఆఫ్ r, ఆర్ ఫ్యాక్టోరియల్, -1 t పవర్ ఆఫ్ -r + 1. సో ఆల్రెడీ ఇందాక నీకు ఇది ఎలా షార్ట్ కట్ చెప్పాను, ఏంట్రా అంటే ఏం నేర్చుకున్నావు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞, -1 హోల్ పవర్ ఆఫ్ r, x to ది పవర్ ఆఫ్ r, t to ది పవర్ ఆఫ్ r, బై ఆర్ ఫ్యాక్టర్ ఇంటూ, నేను 1 - x హోల్ పవర్ ఆఫ్ -r + 1 కి ఫార్ములా నేర్చుకున్నాను, ఎంత ఉంది అది, సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞, ఎంతమ్మా ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్, అక్కడ ఎక్స్, ఇక్కడ టీ కాబట్టి టీ పవర్ ఆఫ్ ఎంత వస్తుందన్న ఎస్ వస్తుంది, ఇది నేర్చుకుంది. సో సిగ్మాని కొంచెం ఫ్రంట్ తీసుకొచ్చాను అనుకోండి, ఏమవుతామా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞, సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞, -1 హోల్ పవర్ ఆఫ్ r, అండ్ ఆర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టోరియల్ బై, నేను ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్, ఎక్స్ పవర్ ఆఫ్ ఆర్ ఒకటి ఉంది, టీ పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎస్ ఒకటి ఉంది. మనం ఇందాక ఏమనుకున్నాం, టీ పవర్ ఆఫ్ ఎన్ యొక్క కోఎఫిషియంట్ అవ్వాలి అనుకున్నాం, కానీ ఇక్కడ టీ పవర్ ఆఫ్ ఎంత ఉంది నాన్న, ఆర్ ప్లస్ ఉంది, అందువల్ల ఏం చేస్తానంటే దీన్ని 1 అనుకుని లెట్ మార్చేద్దాం, ఆర్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎన్ అని తీసుకున్నాను అనుకోండి, ఆర్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎన్ అని తీసుకున్నాను అనుకోండి, దీని నుంచి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్దామా, n - r అవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, n - r. మరి ఎస్ను మార్చినప్పుడు లిమిట్స్ కూడా ఎస్లో మారాలి కదా, సిన్స్ ఎస్ వాల్యూ ఎలా ఉందమ్మా, సిన్స్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఎస్ చేంజెస్ ఫ్రమ్ 0 to ∞ కదా, సో ఇప్పుడు n - r కూడా ఏమవుద్ది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, అంటే దీని ఏం రాసుకోవచ్చు, ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, అంటే ఆర్ వాల్యూ ఎక్కడ దాకా వెళ్తుందంట, ఎన్ కంటే ముందు అవుపోతుందంట, అంటే ఏం చెప్పొచ్చు, ఆర్ చేంజెస్ ఫ్రమ్ జీరో టు ఎన్, ఓకే ఆర్ అనే లిమిట్స్ మారిపోయాయి, ఎస్ అమ్మ ఎన్లో మారిపోయాయి, అంటే దేర్ఫోర్ ఫ్రమ్ 1 ఏం చెప్పొచ్చమ్మా, ఫ్రమ్ 1 యాక్చువల్లీ 1 ఎలా పుట్టింది, ఈ పవర్ ఆఫ్ -x t / 1 - t / 1 - t తో పుట్టింది, దాని వాల్యూ దేనికి ఈక్వల్ అయింది ఇప్పుడు, సిగ్మా అంటే ఎస్ అనేది ఎలా మారుతుంది అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ కింద, అదేనా, అండ్ నెక్స్ట్ ఆర్ ఎలా చేంజ్ అవుతుంది, ఆర్ చేంజెస్ ఫ్రమ్ 0 to n కింద, సో అక్కడ రాయండి అమ్మా, -1 హోల్ పవర్ ఆఫ్ r, ఆర్ ప్లస్ ఎస్ అంటే ఎన్ అనుకున్నాం కదా, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ అంటే ఎంతమ్మా, n - r ఫ్యాక్టోరియల్, ఎక్స్ పవర్ ఆఫ్ ఓకే అదేంటంటే టీ పవర్ ఆఫ్, ఇది ఎంతమ్మా, ఎక్స్ పవర్ ఆఫ్ ఆర్, ఎక్స్ పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ టీ పవర్ ఆఫ్ ఎన్. నేను అబ్జర్వ్ చే, ఈ బాక్స్లో ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తాన్ని నువ్వు ఏమన్నావు అంటే ln ఆఫ్ ఎక్స్ అని చెప్పావు, దాన్ని డిఫైన్ చేసాం, అంటే ఇప్పుడు ఇది ఎంత అయిపోయింది, సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞, ln ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ పవర్ ఆఫ్ ఎన్, దేని వాల్యూ, ఈ పవర్ ఆఫ్ -x t / 1 - t / 1 - t. సో దీన్ని ఏమని పిలుస్తారు, జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏ లాగరిథమిక్ పాలినోమియల్ అంటారు. సో ఎప్పుడు కూడా జనరేటింగ్ ఫంక్షన్ అయినా కొంచెం విషయం ఏంటంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి డెరివేషన్స్ అనేవి, జస్ట్ ఆ సిగ్మా నొటేషన్లో ఏది చేంజ్ అవుతుంది,
ఎలా చేంజ్ అవుతుంది అనే విషయం కనుక నువ్వు అబ్జర్వ్ చేయగలిగావు అనుకోండి, ఆటోమేటిక్గా సింప్లిఫై చేసేయచ్చు. ఓకే, ఒకసారి చూడండి ఏం చేశానమ్మా. మనకి ఈ పవర్ మైనస్ ఎక్స్ టీ బై వన్ మైనస్ టీ బై వన్ మైనస్ టీ వాల్యూ ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ పవర్ ఆఫ్ ఎన్ ప్రూవ్ చేయమన్నాడు. సో నేను కన్సిడర్ చేస్తా, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వచ్చింది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క సిరీస్ ఇది రాశాను, సో సింప్లిఫై అయిపోయింది. ఇంకొంచెం వన్ మైనస్ టీ వచ్చింది, దానికి అప్లై చేశాను, సింప్లిఫై అయింది, నాకు రూట్స్ నచ్చలేదు మార్చాను, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసింది. ఓకే, మీకు డౌట్ ఉంటే వీడియో ఇంకొకసారి చూడండి, మన నోట్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఫాలో అయిపోతే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. సో ఇది జనరేటింగ్ ఫంక్షన్ అప్లై లాగరిథమ్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. బాగా చదవండి, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.